హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి క్యాబ్ జర్నీ నుంచి తెలుగు వారు అప్లై చేసుకునే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయిందండి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ వీడియో చివరి వరకు చూసి ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు యూజ్ అయ్యే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మెన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ క్యాప్ ని నుంచి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని క్యాప్ జీ సంస్థ వారు ఫస్ట్ నోకరీలో పోస్ట్ చేయడం జరిగిందండి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాము సో చివరి వరకు చూసి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయండి ఫ్రెండ్స్ మనకి క్యాప్ జమిని నుంచి ఫ్రెష్గా విఎల్ఎస్ఐ డొమైన్ కింద వర్క్ చేయడానికి సంబంధించి లేటెస్ట్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి హైదరాబాద్ అలాగే బెంగళూరు క్యాంపస్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి క్యాప్ జమిని ఫ్రెష్గా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేసింది సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సిక్స్ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ పర్టికులర్ సిక్స్ మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ లేదా ట్రైనింగ్ పీరియడ్లో పర్టికులర్ క్యాండిడేట్స్కి త్రీ ల్యాక్ పర్ యానం శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి డీటెయిల్స్ ఇచ్చారు అంటే మీకు నెలకి ఇరవై ఐదు వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది సో ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానం ఇక్కడ శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి హైదరాబాద్ అండ్ బెంగళూరు క్యాంపస్లో మనకి ఇక్కడ జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ విఎల్ఎస్ఏ క్యాప్ జెమ్ని ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ని ఫస్ట్ నౌకరీ డాట్ కామ్లో క్యాప్ జెమ్ని సంస్థ వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది టోటల్గా ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి సో ఐటీ ఫంక్షనల్ ఏరియాలో మీరు పనిచేయాల్సి ఉంటుంది హైదరాబాద్ అండ్ బెంగళూరు అనేది మనకి ఇక్కడ జాబ్ లొకేషన్ అయితే ఇచ్చారు సో రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం వర్చువల్ మోడ్లో ఉంటుందని మెన్షన్ చేశారు ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అసెస్మెంట్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుందని డీటెయిల్స్లు ఇచ్చారు మీ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా అసెస్మెంట్ అయినా వర్చువల్ ఇంటర్వ్యూ అయినా హెచ్ఆర్ రౌండ్ అయినా ఏదైనా కూడా మీకు అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో పాస్అట్ అయినటువంటి బిఈ ఎంఈఎంటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు బీఈ బీటెక్ ఎంఈఎంటెక్తో పాటు మీరు చదివినటువంటి టెన్త్ ట్వెల్త్ డిప్లొమాలో సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో బీఈబీటెక్ ఎంఈఎంటెక్లో మీరు పర్టికులర్గా స్పెషలైజేషన్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ లాంటి ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో ఎవరైతే బీఈ బీటెక్ ఎంఈఎంటెక్ కంప్లీట్ చేశారో వారికి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అలాగే ప్రిఫర్డ్ స్కిల్స్ కూడా ఇచ్చారు డిజైన్ అండ్ వెరిఫికేషన్ లేదా ఆర్టీఎల్ వెరిఫికేషన్ ఫిజికల్ డిజైన్ డిఎఫ్టీ అన్లాక్ డిజైన్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ స్కిల్స్ ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా డీటెయిల్స్లో మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మస్ట్ బీ ఓపెన్ టు టు ఎనీ క్యాప్ జిమ్ లొకేషన్ వర్క్ అక్రాస్ టెక్నాలజీ డొమైన్ రోల్ అండ్ షుడ్ బీ రెడీ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ ఇన్ ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు మీకు జాబ్ వచ్చిన తర్వాత వారు ఏ బ్రాంచ్కి ఏ లొకేషన్కి రీలోకేట్ అవ్వమంటే అక్కడికి మీరు రీలోకేట్ అవ్వాల్సి ఉంటుంది ఐదర్ బెంగళూరు కానీ లేదా హైదరాబాద్కి కానీ మీరు రీలోకేట్ అయితే అవ్వాల్సి ఉంటుందని డీటెయిల్స్లు ఇచ్చారు అండ్ షిఫ్ట్స్ వైజ్గా కూడా మీరు వారికి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పనిచేయాల్సి ఉంటుందని ఇక్కడైతే డీటెయిల్స్ మనకి ఇవ్వడం జరిగింది సో చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది సో పర్టికులర్గా ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీఈ బీటెక్ ఎంఈఎంటెక్లో స్పెషలైజేషన్ ఎనీ స్పెషలైజేషన్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చని ఇచ్చారు అలాగే ఇక్కడ టెన్త్ ఇంటర్మీడియట్లో కూడా సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి సో మీరు అప్లై నవ్పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది మీకు ఆల్రెడీ ఫస్ట్ నౌకరీలో అకౌంట్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు లేదా మీరు రిజిస్టర్ నవ్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి మీకు ఇక్కడ కొన్ని త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క సైన్ అప్ అనేది ఇవ్వాలి మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి ఇంకా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అప్లికేషన్ మీరు సింపుల్గా సబ్మిట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో ఆ లింక్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది ముఖ్యంగా తెలుగు వారికి మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి క్యాబ్జమ్ ఈ సంస్థలో జాబ్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్